తెలుస్తా ఉంది, అయినా కూడా ఎస్ఐ ప్రేక్షక పాత్రే పోషిస్తాడు. ఎస్ఐతో పాటు వచ్చిన ఇద్దరు కానిస్టేబుల్ ప్రేక్షక పాత్రే పోషిస్తారు. ఎస్ఐ సిఐకి ఫోన్ చేస్తా ఉన్నట్టుగా, డిఎస్పీకి ఫోన్ చేస్తా ఉన్నట్టుగా, మిగతా వాళ్ళకి ఫోన్ చేస్తా ఉన్నట్టుగా వీళ్ళకు గ్రామంలో కనిపిస్తా ఉంది, కానీ ఏ ఒక్కరూ కూడా రారు. పోలీసులు అదనపు బలగాలు రావు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలో ఇదే సీతారాంపురం అనే ఇదే గ్రామం జిల్లా కేంద్రమైన నంద్యాలకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది, 15 కూడా కాదు, 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. 10 కిలోమీటర్ల దూరంలో జిల్లా హెడ్ క్వార్టర్స్, ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ ఉంటాడు, ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ ఉంటాడు, ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ ఉంటాడు. ఇక్కడ నుంచి కేవలం 10 నిమిషాల దూరంలోనే డిఎస్పీ ఆఫీసు, ఇక్కడ నుంచి డిఎస్పీ ఆఫీసు కేవలం 10 నిమిషాల దూరం. ఎస్పీ ఉండేది కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఎస్పీ ఉన్నాడు నంద్యాల హెడ్ క్వార్టర్స్లో. ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామానికి గన పోలీసులు గన పంపించి ఉండింటే, ప్రొటెక్షన్ పంపించి ఉండింటే ఈ గ్రామంలో ఘటన జరిగి ఉండేది కాదు. సాక్షాత్తు ఎస్ఐ చూస్తూ ఉన్నాడు, సాక్షాత్తు కానిస్టేబుళ్ళు చూస్తూ ఉన్నారు. వీళ్ళందరూ చూస్తూ ఉండగానే అదనపు బలగాలు ఏ ఒక్కరూ కూడా ఇక్కడికి రాకుండా 12:20 ఏకంగా స్వైర విహారం చేస్తూ ఏకంగా ఇక్కడే ఇదే స్పాట్లోనే ఈ గ్రామానికి సంబంధించిన అన్యాయమైన నాయకుడు, ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రోద్బలం, ఇక్కడికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి వాళ్ళిద్దరి అండదండలు, వీళ్ళందరి అండదండలతో పోలీసులు ఎవరూ కూడా పంపించకుండా, పోలీసులు ఎవరూ కూడా ఇక్కడికి రాకుండా సాక్షాత్తు పోలీ ఎస్ఐ సమక్షంలో, సాక్షాత్తు ఇద్దరు కానిస్టేబుల్ సమక్షంలో స్వైర విహారం చేస్తూ ఏకంగా నరకడం జరిగారు. సుబ్బరాయుడిని హతమార్చారు, మిగతా ఇద్దరిని కొట్టారు, మిగతా ఇద్దరు రెండు కుటుంబాలలో కొట్టారు. చివరికి సుబ్బరాయుడు భార్య పెద్దమ్మను నరికారు. ఇవన్నీ ఇక్కడే జరిగాయి, ఇదే గ్రామంలో జరిగాయి. కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎవరు కూడా ఆపగలిగే పరిస్థితి కూడా లేదు. ఆపగలిగిన పరిస్థితి దేవుడెరుగు, అడిషనల్ ఫోర్స్ రాకపోవడం కదా దేవుడెరుగు. చివరికి వీళ్ళు హత్య చేసిన తర్వాత 12:59 ఆ ఫోన్ చేసిన 9:30 ఫోన్ చేసిన ఎస్ఐ వచ్చినాడు. ఎస్ఐ ఊరికి వస్తే ఎస్ఐ నారపరెడ్డిని, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో అని చెప్పి ఎస్ఐ చెప్తే నారపరెడ్డి పోలీస్ స్టేషన్లో ఉండి 12:59 అంటే 1 గంటకు జరిగిన ఘటన తెలుసుకొని పోలీస్ స్టేషన్ నుంచి నారపరెడ్డి ఎస్పీకి ఫోన్ చేస్తాడు. ఎత్తే పరిస్థితి ఉండదు, మనుషులు అక్కడే ఉన్నారు, చంపినారు వాళ్ళు, వాళ్ళని కనీసం పట్టుకోనన్నా పట్టుకోండి. జరిగింది ఇన్సిడెంట్ నాకు తెలుస్తూ ఉంది, నేను ఫోన్ చేస్తూ ఉన్నాను, మా ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాల దగ్గర నుంచి వచ్చిన ఫుటేజ్ నా ఫోన్లో కూడా లోడ్ అవుతూ ఉంది, మీకు కూడా పంపిస్తూ ఉన్నాను, కావాలంటే చూసుకోండి, చెయ్యండి, ఎస్ఐలు అక్కడే ఉన్నారు, ఎస్ఐ సమక్షంలోనే ఇవన్నీ జరుగుతూ ఉంది అని అంటే అప్పటికి కూడా పట్టుకునే దానికి కూడా కనీసం అదన ఫోర్స్ రాదు. చివరికి చంపినోళ్ళు ఊరు దర్జాగా విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితి, చంపేసి ఎస్ఐ సమక్షంలో, కానిస్టేబుల్ సమక్షంలో, ఇద్దరు కానిస్టేబుల్ సమక్షంలో చంపేసి ఊరు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు చంపేసిన వాళ్ళను కనీసం పట్టుకునే నాతుడు లేడు. పోలీసులు పట్టుకునే దానికి కూడా కనీసం పోలీసులు రాల. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 12:59 ఫోన్ చేశాడు నారపరెడ్డి ఎస్పీకి. మళ్ళీ రాత్రి 1:08 మళ్ళీ ఫోన్ చేశాడు నారపరెడ్డి ఎస్పీకి. మళ్ళీ 1:08 ఫోన్ చేసి తాము ఎస్పీ ఆఫీస్కు వస్తున్నామంటూ నారపరెడ్డి నేరుగా జిల్లా ఎస్పీకి ఫోన్ చేశాడు. అయినా పట్టించుకునే పరిస్థితి